బీర్బల్ కథ. బయటపడిన నిజం. అక్బర్ చక్రవర్తి ఒకనాడు కొలువు తీరి ఉండగా ఒక వ్యాపారి వచ్చి వంగి నమస్కరించి నిలబడ్డాడు. చక్రవర్తి ఏమిటి అన్నట్టు చూశాడు. షెహన్షా, నా పేరు మధుసూదన్ పాండే. నెయ్యి వ్యాపారం చేస్తూ బతుకుబండి లాగుతున్నాను. అస్లాంఖాన్ అనే సాటి వ్యాపారి 2 వారాల్లో తిప్పి ఇస్తానని చెప్పి 20 మొహరీలు అప్పుగా తీసుకున్నాడు. 2 నెలలు దాటినా ఇంకా ఇవ్వలేదు అన్నాడా వ్యాపారి. నువ్వు బాకీని అడిగావా అని ప్రశ్నించాడు చక్రవర్తి. చాలాసార్లు అడిగాను అలంపన, రేపు మాపు అని కొన్నాళ్లు గడిపేశాడు. ఇప్పుడేమో నా దగ్గర అసలు అప్పు తీసుకోలేదని బుకాయిస్తున్నాడు అన్నాడు వ్యాపారి. అప్పు ఇచ్చినందుకు ఆధారంగా ఏదైనా పత్రం రాసి తీసుకున్నావా అని అడిగాడు చక్రవర్తి. లేదు ప్రభు, సాటివర్తకుడే కదా అని నమ్మాను అన్నాడు వ్యాపారి. నీ మాటను ఎలా నమ్మడం అని మళ్లీ ప్రశ్నించాడు చక్రవర్తి. నేను సత్యమే చెబుతున్నాను షెహన్షా అని వంగి మొక్కాడు వ్యాపారి. నువ్వు నిజమే చెబుతున్నట్టయితే నీ సొమ్ము నీకు తిరిగి వస్తుంది, వెళ్ళిరా అని ఆజ్ఞాపించిన చక్రవర్తి అతను వెళ్లగానే బీర్బల్ కేసి తిరిగి, ఈ వ్యవహారం ఏమిటో నువ్వు కాస్త చూస్తావా అన్నాడు. ఆ రోజు సాయంకాలం బీర్బల్ వ్యాపారిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అంతా విన్నాక డబ్బు విషయంలో ఎప్పుడు రాతపూర్వకమైన ఆధారాలు ఉండేలా చూసుకోవటం మంచిది అన్నాడు సాలోచనగా. అస్లాం ఖాన్ నాకు 20 ఏళ్లుగా తెలిసిన వ్యక్తి, అందువల్లే అతన్ని నమ్మాను. ఎలాగైనా బాకీ వసూలయ్యేలా చూడండి అన్నాడు వ్యాపారి ప్రాధేయపడుతున్నట్టు. నీకు తప్పక న్యాయం జరుగుతుంది, నిశ్చింతగా వెళ్ళిరా అని ధైర్యం చెప్పి పంపాడు బీర్బల్. ఆ తర్వాత బీర్బల్ అస్లాం ఖాన్ కోసం కబురు చేశాడు. చక్కగా దుస్తులు ధరించిన ఒక పొడవాటి వ్యక్తి వచ్చి, నా పేరు అస్లాం ఖాన్, తమరు రమ్మన్నారట హుజూర్ అన్నాడు. నిన్ను పిలిపించి ఇబ్బంది కలిగించినందుకు విచారిస్తున్నాను, నీ గురించి ఒక ఫిర్యాదు అందింది అన్నాడు బీర్బల్. నా గురించి ఫిర్యాదా? ఆశ్చర్యంగా ఉంది బీర్బల్జీ. నేను చాలా నిజాయితీపరుణ్ణి, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాను, ఎన్నడూ ఎలాంటి నేరకృత్యాలకు పాల్పడలేదు అన్నాడు అస్లాం ఖాన్ అమిత ఆశ్చర్యం కనబరుస్తూ. బీర్బల్ మధుసూదన్ పాండే ఇచ్చిన ఫిర్యాదును తీసి అస్లాం ఖాన్ కు చూపాడు. నాకు కావలసినంత పొలం, సొంత ఇల్లు ఉన్నాయి, వ్యాపారం లాభసాటిగా నడుపుతున్నాను, నేనెందుకు అప్పు చేయాలి? పాండేజీ అబద్ధం చెబుతున్నాడు అన్నాడు అస్లాం ఖాన్ ఆవేశంతో. చెప్పవచ్చు చెప్పకపోనవచ్చు అంటూ బీర్బల్ అస్లాం ఖాన్ ముఖ కవళికలను పరిశీలనగా చూసి, అంటే పాండే అబద్ధం చెబుతున్నాడంటావు, అంతేకదా అన్నాడు. అల్లా నాకు కావలసినంత ఇచ్చాడు, ఎవరి దగ్గర అప్పు చేయవలసిన అవసరం నాకు లేదు అన్నాడు అస్లాం ఖాన్. సరే అని మాట మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టుండి ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా బీర్బల్ అస్లాం ఖాన్ చేయి పట్టుకుని, నాకు సాయం చేస్తావా అని అడిగాడు. ఆజ్ఞాపించండి బీర్బల్జీ అంటూ చిన్నగా నవ్వాడు అస్లాం ఖాన్. 1 నెల క్రితం మా గ్రామంలో ఉన్న నా మిత్రుణ్ణి 1 డబ్బా స్వచ్ఛమైన నెయ్యి పంపమని చెప్పాను. అతను 2 డబ్బాలు పంపాడు. 2 డబ్బా నెయ్యిని ఏం చేయాలో తెలియడం లేదు అంటూ ఆగాడు బీర్బల్ అస్లాం ఖాన్ స్పందన కోసం. నేను దాన్ని అమ్మి డబ్బు పంపుతాను అన్నాడు అస్లాం ఖాన్. కృతజ్ఞతలు, నేతి డబ్బాను రేపు పంపుతాను అంటూ అస్లాం ఖాన్ను ఆప్యాయంగా కౌగలించుకుని సాగనంపాడు బీర్బల్. మరునాడు మధుసూదన్ పాండేను పిలిపించి, పాండేజీ నాకు సాయం చెయ్యాలి, కిందటి నెలలో మా గ్రామంలో ఉన్న నా మిత్రుణ్ణి 1 డబ్బా స్వచ్ఛమైన నెయ్యిని పంపమని కోరాను. అతడేమో 2 డబ్బాలు పంపాడు. 2 డబ్బా నెయ్యిని ఏం చేయాలో తెలియడం లేదు, దాన్ని నువ్వు అమ్మి పెట్టాలి అన్నాడు. అదెంత పని, వచ్చి తీసుకోమన్నారా అని అడిగాడు పాండే. వద్దు, మధ్యాహ్నానికి మనిషి చేత నేనే పంపుతాను అని చెప్పి అతన్ని పంపేశాడు బీర్బల్. ఆ రోజు మధ్యాహ్నమే ఇద్దరు వ్యాపారులకు తలా 1 డబ్బా నెయ్యి పంపడం జరిగింది. సాయంకాలం బీర్బల్ మొక్కలకు నీళ్లు పడుతూ ఉండగా మధుసూదన పాండే హడావుడిగా వచ్చి, డబ్బా లోపల 1 బంగారు మొహరీ కనిపించింది, నేతిని అమ్మగా వచ్చిన మొత్తం ఇది అంటూ 2 ఇచ్చాడు. నేతి డబ్బాలో 1 బంగారు మొహరీ, ఈరోజు నాకు చాలా అదృష్టం అనుకుంటాను అన్నాడు బీర్బల్ నవ్వుతూ. బీర్బల్జీ, నా ఫిర్యాదు సంగతి ఏమైంది అని అడిగాడు పాండే. విచారణ జరుపుతున్నాను, రేపు సాయంకాలం వరకు ఓపిక పట్టు అన్నాడు బీర్బల్.
మరునాడు ఉదయం అస్లాం ఖాన్ బీర్బల్ వద్దకు వచ్చి, హుజూర్, మీరు పంపిన నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బు ఇదిగో తీసుకోండి అంటూ డబ్బును అందించాడు. కృతజ్ఞతలు అంటూ డబ్బును అందుకున్న బీర్బల్, అరెరే మర్చిపోయానే, ఇప్పుడే వస్తానుండు అంటూ అక్కడి నుంచి గబగబా మెట్లు దిగాడు. అస్లాం ఖాన్ అక్కడే నిలబడ్డాడు. బీర్బల్ మరికొంత ముందుకు వెళ్లి ఒక సేవకుణ్ణి పిలిచి, అస్లాం ఖాన్ ఇంటికి వెళ్లి నిన్న నేతి డబ్బాలో దొరికిన బంగారు మొహరీని ఆయన తెమ్మంటున్నాడని వాళ్ళబ్బాయికి చెప్పిరా అని మెల్లగా చెప్పాడు. ఆయన మాటలు అస్లాం ఖాన్కు వినిపించలేదు. సేవకుడు బయలుదేరాక బీర్బల్ అస్లాం ఖాన్ దగ్గరికి తిరిగి వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడసాగాడు. కొంతసేపటికి సేవకుడు 10 ఏళ్ల కుర్రాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. కుర్రవాడు అస్లాం ఖాన్ దగ్గరికి పరిగెత్తిపోయి, ఇదిగో నాన్న, నేతి డబ్బాలో దొరికిన బంగారు మొహరి అంటూ దాన్నిచ్చాడు. నేతి డబ్బాలో బంగారు మొహరి ఏమిటి నీ మొహం అంటూ మాట మార్చడానికి చూశాడు అస్లాం ఖాన్. అదే నాన్న, డబ్బాలోని నేతిని కరిగించి మరో పాత్రలోకి పోస్తున్నప్పుడు దొరికింది కదా, అదే అని కొడుకు అంటూ ఉండగా అస్లాం ఖాన్ అడ్డుపడి కోపంగా, అప్పుడు నేను వంగితే నా దుస్తుల నుంచి జారి కింద పడింది, నువ్వు నోరు మూసుకో అంటూ బీర్బల్ కేసి తిరిగి సర్ది చెప్పబోయాడు. మీ అబ్బాయి నిజం చెప్పాడు, నేనే నేతి డబ్బాలో బంగారు మొహరిని వేశాను అన్నాడు బీర్బల్. అస్లాం ఖాన్ గతుక్కుమన్నాడు. భయాన్ని కప్పిపుచ్చుకుంటూ బీర్బల్ చేయి పట్టుకుని, ఆ నాణ్యం నా దుస్తుల నుంచి పడిందేమోనని నేనే పొరబడినట్టుంది, నాదే పొరపాటు, ఇదిగో తీసుకోండి మీ నాణ్యం అన్నాడు. దీని సంగతి సరే, మరి మధుసూదన్ పాండే నుంచి తీసుకున్న 20 మొహరీల మాటేమిటి అని అడిగాడు బీర్బల్. నేనతనికి బాకీ లేదు అన్నాడు అస్లాం ఖాన్. అబద్ధాలాడకు, ఒక్క మొహరీ విషయంలోనే నీ దొంగ బుద్ధి బయటపడిపోయింది కదా, నిజం చెప్పకపోయావో చెరసాల వోచలు లెక్కించక తప్పదు అని హెచ్చరించాడు బీర్బల్ కఠినమైన కంఠస్వరంతో. ఇక తన పాచిక పారదని గ్రహించిన అస్లాం ఖాన్, క్షమించండి హుజూర్, మధుసూదన్ పాండేకు బాకీ పడ్డ 20 మొహరీలు వెంటనే తీర్చేస్తాను అంటూ బీర్బల్ పాదాలపై పడ్డాడు. కథ సమాప్తం. కాశ్మీరు జానపద కథ, సాధువు వింత నిబంధన. రాజ్పూర్ పాలకుడు దయామయుడైన రాజు ప్రజల క్షేమమే ప్రధానంగా భావించేవాడు. ఆయన భార్య కూడా ప్రజలను కన్నబిడ్డల్లా భావించేది. ప్రజలు సైతం రాజదంపతులను అపరిమిత భక్తి గౌరవాలతో చూసేవారు. వారి కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారు. రాజదంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన తదనంతరం సింహాసనానికి వారసుడు ఎవరా అని రాజు బెంగపడేవాడు. తాము మరణిస్తే తమ అంత్యక్రియలు జరపటానికి తమ కడుపున పుట్టిన బిడ్డ లేకపోయాడే అని రాజదంపతులు విచారపడసాగారు. రాజదంపతులు క్రమం తప్పకుండా గుడులకు గోపురాలకు వెళ్లి పూజలు జరిపేవారు. సంతాన ప్రాప్తి కోసం రాజు ఏటా పురోహితులతో యాగాలు చేయించేవాడు. యోగులను ఆహ్వానించి దైవకృప పొందడం కోసం ప్రత్యేక పూజలు జరిపించేవాడు. దాన ధర్మాలు చేసేవాడు. రాణి కూడా ఎన్నో వ్రతాలు నోములు ఆచరించేది. ఇలా ఉండగా ఒకనాడు రాజభవనంలోకి అలక్ నిరంజన్ అన్న శబ్దం వీధిలో నుంచి బిగ్గరగా వినిపించింది. ఎవరో చూసి రమ్మని రాణి పరిచారికను పంపింది. పరిచారిక వెలుపలికి వచ్చి భవనం ముందు నొసటి మీద చేతుల మీద విభూతి రేఖలతో మెడలో రుద్రాక్షమాలతో పొడవాటి గడ్డం జడలు కట్టిన జుట్టుతో ఒక చేత కమండలం మరొక చేత సోలం పట్టుకుని నిలబడి ఉన్న సాధువును చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఆయన అప్పుడప్పుడు గంభీర కంఠస్వరంతో అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ అని అంటున్నాడు బిగ్గరగా. పరిచారిక లోపలికి తిరిగి వెళ్లి మహారాణికి సాధువు రూపాన్ని వివరించి, సాక్షాత్తు పరమశివుడే వచ్చినట్టున్నాడు మహారాణి అన్నది. మహారాణి పరిచారికను వెంటబెట్టుకుని భవనం వెలుపలికి వచ్చి సాధువు పాదాలకు నమస్కరించి లోపలికి తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో ఉచితాసనంపై కూర్చోబెట్టి, మీకేం కావాలో చెప్పండి మహాత్మా అని అడిగింది వినయంగా. సాధువు ఆమెను దీవించి, నేను సర్వం పరిత్యజించిన సాధువును, నిత్య సంచారిని, నాకు కావలసిందేమీ లేదు, నీకేం కావాలో కోరుకో, నెరవేరేలా వరమిస్తాను అన్నాడు. మహారాణి భక్తితో చేతులు జోడించి, భగవత్కృప వల్ల మాకు సంపన్నమైన విశాల రాజ్యం, మాపై విశ్వాసం గల ప్రజలు,
సకల సంపదలు సమకూరాయి. ఒక్క సంతాన భాగ్యం మాత్రం ఇంతవరకు కలగలేదు. మొక్కని దేవుడు లేడు, చేయని వ్రతం లేదు. అయినా ఈ విషయంలో ఇంతవరకు భగవంతుడికి మా మీద కరుణ కలగలేదు. రాజ్యసింహాసనానికి వారసుడు లేకుండా పోయే ప్రమాదం తప్పించడానికి దయచేసి పుత్ర భాగ్యం కలిగేలా ఆశీర్వదించండి మహాత్మా అని వేడుకొన్నది. నీ కోరిక తప్పక నెరవేరుతుందంటూ చేయెత్తి దీవించిన సాధువు, అయితే నీ కుమారుడికి 12 ఏళ్లు రాగానే నేను వచ్చి తీసుకువెళతాను. అలా నిరంజన్ అంటూ మహారాణి ఏదో చెప్పబోయేంతలో సాధువు అదృశ్యమైపోయాడు. ఎవరో దివ్య పురుషుడు వచ్చి తనను ఆశీర్వదించి వెళ్లినట్టే రాణి భావించింది. రాజు రాగానే సాధువు వివరించిన నిబంధనతో సహా జరిగినదంతా వివరించింది. అన్నీ విన్న రాజు తల పంకించి, పుట్టబోయే బిడ్డ శాశ్వతంగా మన దగ్గరే ఉండేలా చేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం అన్నాడు. 7 ఏళ్లు తిరిగేసరికి రాణి పండంటి మగబిడ్డను ప్రసవించింది. రాజదంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రజలు కూడా పరమానందం చెందారు. రాజ్యమంతటా కొన్ని రోజుల పాటు విందులు, వినోదాలు, ఉత్సవాలు జరిగాయి. యువరాజుకు నిరంజన్ అని పేరు పెట్టారు. అతన్ని తల్లిదండ్రులు అలక్కని పిలిచేవారు. బిడ్డను అల్లారు ముద్దుగా ఎంతో జాగ్రత్తగా పెంచుతూ 3 ఏళ్ల ప్రాయంలోనే విద్య నేర్పడానికి గురువులను ఏర్పాటు చేశారు. 10 ఏళ్లు రాగానే యుద్ధ విద్యలలో శిక్షణనివ్వటం ప్రారంభించారు. సాధువు విధించిన నిబంధనను రాజదంపతులు మర్చిపోలేదు. అలక్కు 12 ఏళ్లు పూర్తవుతూ ఉండగా వారి మనసులలో ఒక విధమైన భయం చోటు చేసుకోసాగింది. సాధువు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వాళ్ళు భయం భయంగా రోజులు లెక్కించసాగారు. ఒకనాడు రాణి రాజుతో, అవును, మన నిరంజన్ జన్మించి 12 ఏళ్లైందని సాధువుకు ఎలా తెలుస్తుంది అని అడిగింది. నువ్వు చూస్తుండగానే అదృశ్యమైపోయిన తపోసంపన్నుడికి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నది తెలియకుండా ఉంటుందా? అలాంటి వారికి దివ్యశక్తులు ఉంటాయి అన్నాడు రాజు. రోజులు గడుస్తున్నప్పటికీ సాధువు జాడ కనిపించలేదు. ఆయన రాకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకునేవారు. మరికొన్నాళ్లకు ఆయన గురించి ఆలోచించటం కూడా మర్చిపోయారు రాజదంపతులు. యువరాజు 12వ జన్మదినోత్సవం జరుగుతూ ఉండగా రాజభవనం ముందు అలక్ నిరంజన్ అనే మాట దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. తమ బిడ్డను తీసుకువెళ్లటానికి సాధువు వచ్చాడని గ్రహించిన రాజు భవనద్వారం వద్దకు పరిగెత్తి వెళ్లి సాధువు పాదాలకు నమస్కరించి, స్వాగతం మహాత్మా, మా నివాసాన్ని పావనం చెయ్యండి అంటూ లోపలికి తీసుకువచ్చాడు. మీ కుమారుణ్ణి వెంటబెట్టుకు వెళ్లడానికే వచ్చాను. నా దీవెన పొందడానికి ముందు నీ భార్య నా నిబంధనకు అంగీకరించింది. ఆమె ఎక్కడ అని అడిగాడు సాధువు గంభీరమైన కంఠస్వరంతో. ఇప్పుడే పిలిపిస్తాను మహాత్మా అని రాజు చెబుతూ ఉండగానే సంగతి తెలిసి రాణి కొడుకును వెంట పెట్టుకుని అక్కడికి వచ్చి సాధువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి, మహాత్మా, లేకలేక కలిగిన బిడ్డను ప్రాణప్రదంగా పెంచుతున్నాం. వాణ్ణి చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. కరుణించి వాణ్ణి మీ వెంట తీసుకువెళ్ళకండి అని ప్రార్థించింది. అప్పుడు సాధువు, బిడ్డా, మీరు మీ ప్రజలను కన్నపెట్టెల్లా చూసుకుంటారని నాకు తెలుసు. మీకంటూ సంతానం కలిగిన తర్వాత కూడా ప్రజల పట్ల మీ ప్రేమ ఇసుమంత కూడా తరగకుండా ఉండటం ప్రశంసనీయం. అందువల్ల మీ కొడుకుని ఇప్పుడు నా వెంట తీసుకుని వెళ్లినా మీకు వాటిల్లే లోపం పెద్దగా ఉండదు అన్నాడు. మీరు మాకు మరేదైనా నిబంధన విధించండి, సంతోషంగా స్వీకరిస్తాము. మా బిడ్డ మా దగ్గరే ఉండేలా కనికరించండి. వాణ్ణి మా నుంచి వేరు చేయకండి అని మళ్లీ ప్రాధేయపడింది రాణి కన్నీళ్లతో. యువరాజు నాతో ఈరోజు రావలసిందే. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. అయితే 6 ఏళ్ల తర్వాత, అంటే అతడు 18 ఏళ్ల ప్రాయం వాడు కాగానే తెచ్చి మీకు అప్పగిస్తాను. అంతవరకు నా వద్దే ఉంటాడు. అతడి ఉజ్వల భవిష్యత్తుకు ఇప్పుడతడు నా వెంట ఉండటం చాలా అవసరం అన్నాడు సాధువు. మీ అభీష్టానుసారమే చేయండి మహాత్మా. అతడు మా వద్ద లేనప్పుడు మేము చేయవలసిందేమైనా ఉంటే సెలవివ్వండి అన్నారు రాజదంపతులు. అతడు మీ వద్ద లేనప్పుడు మీరు అతడి కోసం వెతికించకూడదు. అతని రాక కోసం ఎదురు చూడండి చాలు. అదే మీకు అతడి తల్లిదండ్రులు కావడానికి అర్హతనిస్తుంది. ఈ నిబంధన వింతగా అనిపించినా దీనివల్ల మీ కుమారుడికి మేలు జరుగుతుంది అని
రాజదంపతులకు చెప్పి సాధువు యువరాజుకేసి తిరిగి అతడి చేయి పట్టుకుని నా వెంటరా అంటూ రాజభవనం నుంచి వెలుపలికి తీసుకువెళ్ళాడు. రాజదంపతులు తర్వాతి 6 సంవత్సరాల పాటు పూజా పునస్కారాలతో నిత్య దైవ ప్రార్థనలతో గడిపారు. కాలం నెమ్మదిగా బరువుగా గడవసాగింది. ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోసాగారు. అయితే కుమారుణ్ణి వెతికే ప్రయత్నం మాత్రం చేయలేదు. సాధువు మాటలపై పరిపూర్ణ విశ్వాసం ఉంచారు. 6 సంవత్సరాల తర్వాత ఆయన తప్పక తమ బిడ్డను తెచ్చి అప్పగించగలడని ఎదురు చూడసాగారు. ఆఖరికి యువరాజు 18వ జన్మదినం రానే వచ్చింది. ఆయన అక్కడ లేకపోయినా ఏటా జరుపుకునేలా యువరాజు జన్మదినోత్సవ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండి రాజవీధిలో అలాక్ నిరంజన్ అన్న గంభీర కంఠస్వరం వినిపించింది. అది సాధువు కంఠస్వరమే అయి ఉంటుందని ఊహించిన రాజదంపతులు పరుగు పరుగున భవనం వెలుపలికి వచ్చారు. ఎదుట దివ్య తేజస్సుతో సాధువు నవయౌవన రూపంలో తమ కుమారుడు కనిపించారు. యువరాజు వచ్చి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. ఆనంద బాష్పాలతో అతన్ని అక్కున చేర్చుకున్న రాజదంపతులు సాధువు పాదాలకు భక్తి గౌరవాలతో నమస్కరించారు. నా మాట ప్రకారం నడుచుకుని యువరాజుకు తగిన తల్లిదండ్రులని నిరూపించుకున్నారు. చాలా సంతోషం. అయితే ఒక్క మాట, గత 6 ఏళ్లు యువరాజు నాతో ఎక్కడ ఎలా గడిపినది ఎవరికి చెప్పనని నాకు మాట ఇచ్చాడు. మీరు కూడా అతన్ని ఆ విషయం గురించి ఎన్నటికీ అడగకూడదని ఆదేశిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ందరినీ ఏ కొరత లేకుండా రక్షించుగాక అని ఆశీర్వదించి సాధువు అదృశ్యమైపోయాడు. యువరాజు సమక్షంలో ఆయన జన్మదినోత్సవ వేడుకలు మరింత ఉత్సాహంతో ఘనంగా కొనసాగాయి. కథ సమాప్తం. ఆశపోతూ దివ్య దృష్టి. చంద్రపురంలో పాపయ్య అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఒకడు ఉండేవాడు. అతను పరమ పిసినారి, ఆశపోతు. ఇంట్లో ఉన్నా దుకాణంలో ఉన్నా ఎప్పుడూ క్షణాల మీద కోటీశ్వరుడైపోవటానికి సులభ మార్గాలేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు పాపయ్య దుకాణానికి వచ్చిన ఒక ఆసామి మాటల సందర్భంలో దాపుల గల అరణ్యంలో గొప్ప మహత్తులు గల యోగి ఒకడున్నాడని అతనికి చెప్పాడు. ఆ మర్నాడే పాపయ్య అరణ్యానికి పోయి యోగి దర్శనం చేసుకుని ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు త్వరలో కోటీశ్వరుడై పోవాలని ఉంది, అందుకేదైనా సులభమైన మంత్రం ఉపదేశించండి అని అడిగాడు. యోగి నవ్వి, నాయనా, మనిషి ఏది సాధించాలన్నా కష్టించి పనిచేయాలి, అదే అన్నింటికన్నా సులభమైన మంత్రం అన్నాడు. పాపయ్య యోగిని వదలక కాళ్ళ వెళ్లపడసాగాడు. యోగికి విసుగెత్తి, నీ కోరిక చాలా అసమంజసంగా ఉన్నది, మరేదైనా కోరు, అలాగే తీరుస్తాను అన్నాడు. పాపయ్య కొంచెంసేపు ఆలోచించి తనకు దివ్య దృష్టి ప్రసాదించవలసిందిగా యోగిని కోరాడు. ఇది కూడా కోరరాని కోరికే. ఎంతో తపస్సంపన్నులకు గాని దివ్య దృష్టి లభించదు, అయినా నీ కోరికే మరొక విధంగా సఫలం చేస్తాను అని యోగి పాపయ్యకు ఒక పరిణయిస్తూ, ఇందులో అంజనం ఉంది, ఇది కళ్లకు రాసుకుంటే దివ్య దృష్టి వస్తుంది, కాని ఒకసారి రాసుకుంటే దివ్య దృష్టి ఆ ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాడు. పాపయ్య పట్టరాని సంతోషంతో ఇంటి దారి పట్టాడు. కోటీశ్వరుడయ్యేందుకు దివ్య దృష్టిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ అతడు నడుస్తూ ఉండగా హఠాత్తుగా చేత కత్తితో యముడిలాంటి వాడొకడికి ఎదురయ్యాడు. నేనెవరో తెలుసా, గజ దొంగ గంగన్నను, గొడవ చేయకుండా నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చి ప్రాణాలు దక్కించుకో అన్నాడు గంగన్న. గంగన్న ఆ ప్రాంతాల పేరు మోసిన గజ దొంగ. చంద్రపురం రాజు ఎంతో కాలంగా వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. పాపయ్య తన దగ్గర డబ్బేమీ లేదని గంగన్నకు చెప్పినా ఆ మాట నమ్మక పాపయ్య దుస్తులు తడిమి చూసి అతని రొండిన ఉన్న అంజనం భరిన బయటికి లాగాడు. గంగన్న గద్దించి ప్రాణం తీస్తానని భయపెట్టిన మీదట పాపయ్య అంజనం రహస్యం చెప్పేశాడు. ఆహా, రాజుగారి కోశాగారం దోచడం ఎలాగా అని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను, ఈ అంజనం సాయంతో దానికున్న రహస్య మార్గాలు తెలుసుకోవచ్చు. సరే ఇకపో, నా సంగతి రాజుగారితో చెప్పావా? నేను పట్టుబడినా నా కొడుకైనా వచ్చి నీ ఇల్లు దోచి నిన్ను చంపేస్తాడు అని గంగన్న
పాపయ్యను భయపెట్టి భరణలో ఉన్న అంజనం సగం తీసుకుని మాయమయ్యాడు. పాపయ్య బతుకు జీవుడా అనుకుంటూ ఇల్లు చేరాడు. అంజనం ఉపయోగించి ఏ విధంగా కోటీశ్వరుడు కావాలన్న ఆలోచన ఇంకా తెగలేదు. అతడు భరణను గూట్లో పెట్టి కొట్టు తెరిచేందుకు వెళ్లాడు. పాపయ్య పక్కింటి రామయ్య అనే బ్రతికి చెడ్డ గృహస్థుడి కూతురు లక్ష్మికి ఆ రోజే పెళ్లి చూపులు. ఆ పిల్ల అలంకరణ అంతా పూర్తయ్యి తీరా కాటుక కోసం చూస్తే కాటుక భరణ కనిపించలేదు. లక్ష్మి కాటుక పెట్టించుకుని వస్తానంటూ పాపయ్య ఇంటికి వచ్చింది. పాపయ్య భార్య కాటుక భరణ కోసం చూస్తే గూట్లో పాపయ్య పెట్టిపోయిన అంజనం భరణ కనిపించింది. అది మామూలు కాటుక అనుకుని పాపయ్య భార్య లక్ష్మి కళ్లకు ఆ అంజనం రాసి పంపేసింది. పెళ్లి అలంకరణలో ఉన్న కూతుర్ని చూసి రామయ్య దిగులుగా, అమ్మా, నిన్ను గొప్ప ధనవంతుడికిచ్చి వైభవంగా పెళ్లి చేయాలనుకుంటూ ఉండేవాడిని. మనది చితికిపోయిన సంసారం, పట్టుమని 10 మందికైనా విందు భోజనం పెట్టగలనో లేదో అన్నాడు. తండ్రి విచారం పోగొట్టాలనుకునే లక్ష్మి, తాతయ్య వాళ్ల తాతగారు మన ఇంటి ఆవరణలోనే ఎక్కడో లంకెల బిందెలు పాతిపెట్టిపోయాడని చెబుతూ ఉండేవాడు కదా, అవి మనకు దొరికి హఠాత్తుగా సంపన్నులం అయిపోకూడదా నాన్న అన్నది. ఆ మరుక్షణం లక్ష్మి కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయ్యి ఇంటి ఈశాన్య దిక్కున ఒకచోట భూమిలో 2 నిలువుల లోతున బంగారు నాణేలున్న లంకెల బిందెలు కనిపించాయి. ఆమె ఆ సంగతి తండ్రికి చెప్పింది. రామయ్య తవ్వి చూడగా లంకెల బిందెలు దొరికాయి. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి తన వింత అనుభవానికి తాను పెట్టుకున్న కాటుకే కారణమై ఉంటుందనుకుని ఆ విషయం చెప్పడానికి పాపయ్య ఇంటికి వెళ్ళింది. ఆ సమయాన వీధిలో నుంచి ఒక చాటింపు వినిపించింది. రాత్రి రాజుగారి ధనాగారాన్ని ఎవరో దోచుకున్నారు. వాళ్ల ఆచూకీ తెలిపిన వాళ్లకు 10,000 వరహాల బహుమానం. లక్ష్మి పాపయ్య భార్యకు సంగతి చెప్పి, అది మహిమగల కాటుకలా ఉంది పిన్ని, రాజుగారి చాటింపు విన్నావు కదా, ఆ కాటుక సాయంతో దొంగల ఆచూకీ రాజుగారికి చెప్పి 10,000 వరహాలు సంపాదించవచ్చు అన్నది. లక్ష్మి పాపయ్య భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పొరిగింటావిడ మీనాక్షమ్మ కొంచెం దూరంలో నిలబడి విన్నది. ఆమె సంగతంతా విని ఏమీ ఎరగనట్టు తన ఇంటికి పోయి ఒక కన్ను పాపయ్య ఇంటి మీద వేసి ఉంచింది. రాత్రి కాస్త పొద్దుపోయాక పాపయ్య ఇంటికి తిరిగి వచ్చి అంజనం లక్ష్మికి ఉపయోగించిన తీరు విని భార్య మీద కస్సుమంటూ లేచి, దొంగల్ని పట్టుకుంటే ముష్టి 10,000 వరహాలే బహుమానం, కనీసం 100,000 వరహాలు దొరికేలా ఉంటే తప్ప, లేకపోతే అంజనం వాడను అంటూ కేకలు పెట్టాడు. ఈ గొడవంతా విన్న మీనాక్షమ్మకు విషయమంతా పూర్తిగా అర్థమైపోయింది. ఆమె తెల్లవారుతోనే భర్తను రాజుగారి దగ్గరకు పంపింది. రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం సంగతి విని అతన్ని పిలిపించి కొరత వేయిస్తానని భయపెట్టిన మీదట అతను జరిగినదంతా చెప్పేశాడు. రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం తీసుకుని నా ధనాగారంలో దొంగతనం జరగబోతున్నదని తెలిసి ఆ సంగతి చెప్పనందుకు నిజంగా నిన్ను కొరత వేయించాలి, కానీ క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు. తర్వాత రాజు అంజనం సాయంతో దొంగ గంగన్నను పట్టుకుని వాడి నుంచి పోయిన సొమ్మంతా రాబట్టాడు. ఇందుకు తోడ్పడిన మీనాక్షమ్మ భర్తకు 10,000 వరహాలు బహుమానం ఇచ్చాడు. కథ సమాప్తం.